అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 21వ తారీఖు నవంబర్ నెల గురువారం, శ్రీ వికారినామ సంవత్సరం, కార్తీక మాసం, తిది నవమి ఉన్నది, నక్షత్రం పుబ్బ. మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి గురువారం ఎంతో విశేషమైనటువంటిది. అందున ఈరోజు మంచి శనగలు దానం చేయడం వలన ఎవరైతే విదేశానికి ప్రయత్నం చేస్తున్నారో, మరి అవన్నీ కూడాను రిజెక్ట్ అవుతున్నాయి, వీసా పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా అనుకుంటున్నారా, మరి సముద్ర తరణయోగ కారకుడు గురువు, ధనయోగ కారకుడు గురువు, స్వర్ణ ఆభరణ ప్రాప్తికి గురువే కారణం, ఆరోగ్యానికి కారణమైనటువంటి వాడు గురువే. ఈరోజు ప్రధానంగా 12 రాసుల వారు కూడా 16,000 సార్లు గురుస్తోత్ర పారాయణం చేయాలి. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన ఈరోజు నుండి మీరు నెక్స్ట్ వచ్చే గురువారం వరకు మంచి శనగలు పరిశుభ్రంగా పుచ్చులు లేనటువంటివి తీసుకోండి, పొడిగుడ్డతో శుభ్రం చేయండి, రాత్రి పడుకునే ముందు ఒక మట్టి పాత్రలో కానివ్వండి, ఒక గాజు గ్లాసులో కానివ్వండి, నిండా నీరు పోసి మంచి శనగలు వేసి నానబెట్టి ఉదయాన్నే ఆహారంగా తీసుకోండి. మనసులో ధ్యానించండి, మమ విదేశీ యోగ ప్రాప్తిరస్తు సముద్ర తరణయోగ కారకస్య గురుగ్రహస్య అనుకూల సా ప్రాప్తిరస్తు. మనసులో అనుకోండి, మీకు మరణ వారం రోజుల్లో విదేశీ యోగానికి అనుకూలమైన వాతావరణం సిద్ధిస్తుంది. ధనానికి ఇబ్బంది పడుతున్నారా? ఎంత వ్యాపారం కష్టపడినా మిగలడం లేదా? ధనలబ్ధి చేకూరాలనుకుంటున్నారా? ఈ చిన్న చిట్కా పాటించండి. మీరెవరికి శనగలు దానం చేయమని చెప్పడం లేదు, చేస్తే మంచిదే, శక్తి కొలది బ్రాహ్మణులకు అలాగే అనాథలకు చేయవచ్చు. మీరు ఆహారంలో తీసుకోండి మంచి శనగలు, చక్కగా డబ్బు మీరు కూడబెట్టుకుంటారు. మీరు ఏ దేశాన్నైతే విహరించాలనుకున్నారో, ఇటలీయా, జర్మనీయా, జపానా, లేదంటే అమెరికానా, ఎక్కడైనా కానీ ఏ దేశానికి మీరు విమాన మార్గంలో సముద్రాలను దాటి వెళ్ళాలనుకుంటున్నారా, అయితే వెంటనే ఈ చిన్న సలహాని మీరు పాటించండి, అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. మనస్సులో మీరు అనుకోండి, భగవంతుడా నాకు విదేశీ యోగం సిద్ధించాలి. మరి ఆ యొక్క విదేశీ యోగం సిద్ధించాలి అంటే మంచి శనగలు పుచ్చులు ఉండకూడదు, చక్కగా మీరు వాటిని శుభ్రపరచండి, రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఆహారంలో తీసుకోండి, ధన లబ్ధి చేకూరుతుంది, ధన ప్రాప్తి యోగవంతమైనటువంటి ధన రాసులు మీ ఇంట్లో బంగారంతో సమానమైనటువంటి బంగారం కూడాను లెక్కలేనంత మీరు సంపాదించగలుగుతారు. వాహన యోగం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, అంత శక్తివంతమైనది ఈ కార్తీక మాసం ఈరోజు గురువారానికి ఉన్నది. మరి గురుజపం చేసేటువంటి వాళ్ళు దేవాణాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం, దేవానాం ఋషీణాం దేవతలకు ఋషులకు గురుం కాంచన సన్నిభం, బంగారాన్ని యశోభూషణ ప్రాప్తిని కలిగించేటువంటి సమర్థుడా గురువు. బుద్ధిమంతం త్రిలోకేశం, మనకు తెలివితేటలను ప్రసాదించేటువంటి వాడు గురువు. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి జ్యోతిని మనకు నింపేటువంటి వాడు గురువు. బడికి వెళితే తెలివస్తుంది, గురువు బోధన వింటే మంచి జ్ఞాన జ్యోతి ప్రకాశిస్తుంది, అంతటి గొప్పవాడు గురువు. గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం, ముల్లోకాలలో వెతికినప్పటికీ కూడా నువ్వు గురువునే వెతుకు, ఆ గురువునే ఆశ్రయించు. గురువు కటాక్షం ఉంటేనే సముద్రాలు దాటుతావు, గురువు కటాక్షం ఉంటేనే బంగారాన్ని కూడబెడతావు, గురువు కటాక్షం ఉంటేనే నీకు ఆయుష్ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. తం నమామి, తం అంటే అతనిని, నమామి అంటే నమస్కరించుచున్నాను. ప్రథమ ఉత్తమ పురుష ఏకవచనం, పఠతి ప్రథమ పురుష, పఠసి మధ్యమ పురుష, పఠామి
ఉత్తమ పురుష. నమామి, నమస్కరించుచున్నాను. సంస్కృతంలో ఇది ఉత్తమ పురుష ఏకవచనం. తాను ఉత్తమ, ఎదుటి మధ్యమ, ఎక్కడో ప్రథమ కదా. మరి ఇక్కడ ఉత్తమ పురుషులో చెబుతున్నాం, నమామి, నమస్కరించుచున్నాను. బృహస్పతి, ఓ గురుదేవా, నీ కటాక్షం కోసం నేను వేచి ఉన్నాను. ఆ గురుగ్రహానికి అనుకూలమైనటువంటి ధాన్యం ఏమిటి? మంచి శనగలు. అవి ఏ రంగులో ఉంటాయి? గోల్డ్ కలర్. ఇప్పుడు నేను ధరించాను చూసారా, ఇలాగ ఈ దుశ్శాలువా ఉంది కదా, అలాంటి వర్ణంలో ఉంటాయి శనగలన్నీ. అలాగా గురుస్తోత్ర పారాయణం చక్కగా చేయండి. ఇంకా మీకు జాతకంలో మీరు విశ్వసించండి, పనులన్నీ నెరవేరుతాయి. జ్యోతిష్యమే మానవాళికి వెలుగునిస్తుంది. ఈ జ్యోతిష్యంలో వేదాల సారం, వేదస్య చక్షుర్జ్యోతిషం, వేదస్య నేత్రం జ్యోతిషం. వేదానికి నేత్రము, చూపు జ్యోతిష్యమే. మానవుడికి చూపు ఎంత ప్రధానమో వేదానికి కూడాను చూపునిచ్చేది జ్యోతిష్యమట. అంత చక్కనైనటువంటి ఈ జ్యోతిష్యంలో మెలుకువలున్నాయి. మనకు జీవితానికి మనమే వెలుగు నింపుకోవాలి. మన యొక్క సిగ్నేచర్ కాస్త అందరు అడుగుతున్నారంటే అది ఆటోగ్రాఫ్ అవుతుంది. మన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అంటే మనం ఉన్నతంగా ఎదుగుతున్నట్టే లెక్క. కాబట్టి మనం ఉన్నతంగా ఎదగాలి అంటే అన్ని గ్రహాల యొక్క అనుకూలాన్ని మనం చేసుకోవాలి. ఏమిటవి? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవానాం గ్రహాణాం అనుకూలత సిద్ధిరస్తు మహ్యం అంటూ మనం ధ్యానించుకోవాలి. మన జీవితానికి మనమే మార్గదర్శకం. తల్లి అయినా తండ్రి అయినా కొద్ది వరకు మాత్రమే, గురువైనా అడ్వైజ్. గురువు గారు కొద్ది సలహా ఇస్తారు. లాలయేత్ పంచవర్షాణి, అమ్మ ఐదేళ్ల వరకే లాలిస్తుంది, ఐదేళ్ల తర్వాత నీకు నువ్వుగానే పరిష్కరించుకోమని చెబుతుంది ఈ మన యొక్క పురాణం, అలాగే మన యొక్క వేదాలు. పూర్వమైనటువంటి సుభాషిత రత్నాలు కూడా చెబుతున్నాయి. ఏకపాదం తు గురుషి గురువాక్యం, గురువు గారి నుంచి కొంచెమే నేర్చుకో, మిగిలింది నువ్వు సాధన చేయమని చెబుతుంది. ఈ నిండైనటువంటి జీవితంలో గురువైనా తల్లి అయినా తండ్రి అయినా కొంతవరకే అండ, రెక్కలొచ్చేంతవరకే ఆ తల్లి ఆహారాన్ని ఇస్తుంది. రెక్కలొచ్చిన తర్వాత నువ్వుగానే విహరించాలి అని చెబుతుంది కదండి. పక్షి కూడా మనకు సలహా ఇస్తుంది కదండి. చిన్న మొక్కకు అది ఎదిగేంతవరకే నీరు పోస్తాం కదండి. తరువాత దానంతటదే కూకటి వేళతో సహా భూమి లోపలికి చొచ్చుకొని వెళ్ళి నీటిని ఆమూలాగ్రం గ్రహిస్తుంది, ఫలములను ఇస్తుంది కదా. అలాగే నీ జీవితాన్ని కూడాను నువ్వే చక్కబెట్టుకోమని చెబుతుంది మా జ్యోతిష్యం. మన యొక్క జ్యోతిష్యంలో ధర్మ సూక్ష్మాలను తెలుసుకోండి, మీ జీవితానికి వెలుగు నింపుకోండి. అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పేదే ఈ జ్యోతిష్యం. ఇక ద్వాదశ రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆప్తుల యొక్క సలహాలు స్వీకరించగలుగుతారు. వ్యాపారులకు ఉద్యోగులకు ఊహించినటువంటి విధంగా ఈరోజు గ్రహయోగం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు గోల్డ్ కలర్ ధరించడం వలన, అలాగే కాషాయ వర్ణం ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, సాయిబాబా ఆలయాన్ని దర్శించడం వలన మేలు ఫలితం ఉంటుంది. సాక్షాత్తు పరమేశ్వరుని అంశమే షిరిడి సాయినాథుడు. ఆ షిరిడి సాయినాథుని అంశమే సత్య సాయినాథుడు. కాబట్టి గురువుని ఈరోజు ధ్యానించుకోండి. తల్లిదండ్రుల సేవలో తరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం ఉంటుంది. ఆస్తి విషయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ధన వస్తు వాహన యోగం ఉంటుంది. వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఈరోజు మెరూన్ కలర్ ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన, అలాగే గురుస్తోత్ర పారాయణం వలన మేలు ఫలితం ఉంటుంది. మనసులో తస్మై శ్రీ గురవే నమః అంటే కూడా చాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అన్ని పనులు కూడాను చక్కచక్క పూర్తి చేయగలుగుతారు.
దూరపు బంధువుల కలయిక ఉంటుంది, పాతమిత్రుల కలయిక ఉంటుంది. ఎవరితో వైరభావాలు లేకుండా మీరు మెలగండి, అందరి విషయంలో అభివృద్ధిని కోరండి. సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సంతు నిరామయా మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి బాధ ఉండవద్దు, ఎవరు దుఃఖించవద్దు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరికీ సంపదలు కలగాలి భగవంతుడా అని మనసులో ధ్యానించండి. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేనుండాలి అనే భావన మిథున రాశి వారికి కావాలి. ఇది ఈ రాశి వారికి ఈరోజు అండి. ఈ రాశి వారికి ఈరోజు కాషాయ వర్ణం ధరించడం వలన, అలాగే ఇంకా తెలుపు రంగు ధరించడం వలన, పడమరదిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన మేలు ఫలితాలను కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు ఎంతైనా అవసరం. నిరుద్యోగుల యొక్క శ్రమ ఫలిస్తుంది, విజయ మార్గం వైపు మంచి విజయాన్ని మీరు పొందగలుగుతారు, ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వ్యాపారులకు ఉద్యోగులకు మంచి మేలైన లాభాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, పడమరదిశ ప్రయాణాల వలన, అలాగే షిరిడీ సాయినాథుని సేవలో తరించడం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సన్నిహితులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడపగలుగుతారు, మంచి అరుదైనటువంటి ఆహ్వానం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, శ్రమ ఫలిస్తుంది, శ్రమకు తగినటువంటి ఫలితము గుర్తింపు ఉంటుంది, నూతన వ్యవహారాలు కూడాను కలిసి వస్తాయి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు ఆశించిన ఫలితం ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, అలాగే తూర్పు దిశ ప్రయాణాల వలన, గురుస్తోత్ర పారాయణం వలన మంచి ఫలితం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు రుణ యత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి, అలాగే పనుల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడాను తొలగిపోతాయి. ఈరోజు బంధువులతో అలాగే మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనగలుగుతారు, ఆలోచనలన్నీ కూడాను కలిసి వస్తాయి, వ్యాపారులకు మరింత లాభాలు ఉంటాయి, ఉద్యోగులైనటువంటి వారికి పనిభారం ఎంతైనా ఈరోజు చెప్పుకోదగినటువంటి విధంగా ఉన్నది. ఈ రాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, అలాగే దక్షిణ దిశ ప్రయాణాల వలన, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం వలన, లేదా గురు స్తోత్ర పారాయణం వలన మంచి ఫలితం ఉంటుంది. గురువు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అర్చన పూజలో ఈరోజు గడపండి, మరిన్ని శుభ ఫలితాలు దక్కుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి ఉంటుంది, మాయాధన ప్రాప్తి ఉంటుంది. ఈ తులారాశి వారికి బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది, ఆనందకరమైనటువంటి సన్నివేశం కొనసాగుతుంది. ఈ తులారాశి వారు ప్రధానంగా భగవన్నామ స్మరణ చేయడం ఎంతైనా మేలు ఫలితాలను కలిగిస్తుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని ఈ యొక్క రామనామంలో ఉండేది ఈ తులారాశి యొక్క ఫలితం అండి. తులారాశి వారు క్రమం తప్పకుండా రామనామాన్ని జపించడం వలన మంచి ఫలితం దక్కుతుంది. ఇంకా ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సన్నిహితులతో మంచి ఆకర్షణమైనటువంటి ఆకర్షణాత్మకమైనటువంటి సన్నిహితులైనటువంటి వారు మిమ్మల్ని ఆకర్షించిన విధంగా మీ యొక్క వాక్కు ధోరణి, వాక్కు ప్రతిమ ఉంటుంది. అంటే మీ మాట కారితనంతో ఈరోజు అందరినీ ఇట్టే ఆకర్షిస్తారు. యువర్ వాయిస్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ టుడే. ఆర్థిక పరిస్థితి మంచి ఆశాజనకంగా ఉంటుంది, శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఎప్పుడెప్పుడు మీ యొక్క మాట బయటకు వస్తుందా అని వేచి ఉంటారు. మీరు సభలో ఉన్నారనుకోండి, అందరూ ఉపన్యాసం చేస్తున్నా కూడాను ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క స్పీచ్ ఎప్పుడా ఎప్పుడా అని మీ యొక్క ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. ఈరోజు మీ యొక్క మీ ఉల్లాసవంతమైనటువంటి స్పీచ్ అందరినీ ఆకర్షిస్తుంది. ఎంతటి సమర్థవంతమైనటువంటి వ్యాపారాన్నైనా కూడాను మీరు ముందుకు నడవగలిగేటువంటి సమర్థులు మీరు ఈరోజు. కాబట్టి షిరిడి సాయినాథుని యొక్క సేవలో తరించండి, గురుస్తోత్ర పారాయణం చేయడం వలన మరిన్ని మేలైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు మెరూన్ కలర్ ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మంచి ఫలితం ఉంటుంది. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురుస్తోత్ర పారాయణం ఈ వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి,
ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, పనుల్లో మెరుగైనటువంటి ఆ పనితనాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు, సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, విజయవంతంగా అన్ని పనులను చక్కబెట్టగలుగుతారు, ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు అలాగే టెక్నికల్ కోర్సులో ఉండేటువంటి వాళ్ళు, ప్రధానంగా ఐఐటి త్రిబులి అలాంటి వాటిలో ఉండేటువంటి వారి యొక్క జీవితాశయం నెరవేర్చుకోబోతున్నారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ధనురాశి వారికి ఈరోజు. ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన ధనురాశి వారికి శుభ ఫలితాలే ఉంటాయి. ఈరోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వలన కూడాను ఈ రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యవహారాలన్నీ కూడాను సాఫీగా ఉంటాయి, ఆరోగ్య విషయం కూడాను సహకరిస్తుంది, ప్రయాణాలు కూడాను కలిసి వస్తాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. ఈరోజు మీకు నిర్ణయాలన్నీ కూడాను మీకు అన్ని ఫేవర్గా ఉంటాయి, వ్యాపారులకు ఉద్యోగులకు మంచి ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది, గురు జపం మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు, జీవితాశయం నెరవేర్చుకోగలుగుతారు, ఆప్తుల యొక్క సహాయ సహకారాలు మీరు స్వీకరించగలుగుతారు, పనుల్లో పురోగతి ఉంటుంది, విందు వినోదాలలో ఈరోజు పాల్గొంటారు, అలాగే వ్యాపారులకు ఉద్యోగులకు మంచి వాతావరణం ఉన్నది. ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, గురుస్తోత్ర పారాయణం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, బంధువర్గం వారితో మీకు సఖ్యత ఏర్పడుతుంది, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం, ఆలయాలను ఈరోజు సందర్శించగలుగుతారు, ఉద్యోగులకు ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా ఈరోజు గ్రీన్ కలర్ ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటాయి. ఈరోజు గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ధ్యానం ఎంతైనా మేలు ఫలితాలను కలిగిస్తుంది. ఇంకా ఏవైనా సందేహాలుంటే వెంటనే మిమ్మల్ని సంప్రదించవచ్చు. శ్రేయస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.